సిలువను గుచ్చిన వాత నశించిన వారి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సిలువను గుచ్చిన వార్త అనబడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇదో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. నా యేసుక్రీస్తుని బట్టి మీకును మీ కుటుంబములో అద్భుతమైన కార్యాలు చేయబోతు ఉన్నారు ప్రభు. నా యేసు మీ కుటుంబములో అద్భుతమైన కార్యములు చేయ నిమిత్తమై ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం వినుటకు ఇదే ప్రేమతో ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. నా యేసు సిలువను గుర్చి ఇదే సర్వలోక ప్రపంచమంతటా కూడా ఇదిగో ధ్యానం చేస్తూ ఉండగా నేను ఒక దేవుని యొక్క సేవకునిగా ఆయన పాదముల దగ్గర కూర్చునేటప్పుడు నా హృదయం లోపల ఆయన నాకు ఒక తలంపు ఇచ్చారు. ఆయన నాతో ఒక మాట సెలవిచ్చారు. ఆ మాట చెప్పడానికి నేను ఇక్కడ నిలవబడి ఉన్నాను. నేను ఎబ్రీ రాసిన పత్రిక చూడండి 12:2 నా ప్రభు ఇది తన సిలువ మోసుకున్న వేళ ఆయన సిలువ ప్రత్యక్షతలో ఈ మాటలు ఎబ్రీ గంధకర్త ఇలా రాస్తూ ఉన్నాడు. ఇదిగో తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన అవమానము నిర్లక్ష్యపెట్టి ఆయన సిలువను సహించి ఇదిగో తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడే ఉన్నాడు అని రాస్తూ ఉన్నారు. నా యేసు క్రీస్తు ప్రభు యొక్క ఇదిగో నా ప్రభు ఇది చివరి దినం. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆఖరి రాత్రి నా ప్రభువుకు అన్యాయమైన తీర్పును తీర్చి ఉదయకాల సమయంలో 6 గంటలకు ఆ రోజు పిలాతు ఆయన సిలువ వేయుటకు ఆయన అప్పగించారు. నా యేసు యోహాను రాసిన సువార్త చూడండి 19:17 అలా 18 ఉంది. నా యేసు ఆయన సిలువను మోసుకుంటూ పిలాతు మందిరంలో నుండి ఆయన గొల్గొతా కొండకు నా యేసు సిలువను మోసుకుంటూ ఆయన వెళ్ళారాయన. ఆయన ఎంత గొప్పవాడో. నా పాపమును నా శాపమును ఈ భూమి మీద ఉన్న వారందరికీ పాపమును అలా శాపమును ఆయన భరించి ఆయన నా ప్రభు ఆయన మోస్తూ ఆయన నాణి మీద నా పాపములను ఆయన మోసుకుంటూ ఆయన పరలోకంలో ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చో నిమిత్తమై ఆ రోజు నా ప్రభు సిలువ మోసుకుంటూ ఆయన గొల్గొతా కొండకు ఆయన చేరుకున్నారు. ఆయన సిలువను మోస్తున్న సమయములో అంటాడు పేతురు అంటాడు ఆయన మొదటి పత్రిక 2:24 ఆయన మ్రాను మీద నా పాపములను ఆయన మోసుకుని వెళ్ళిపోయారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మీరు చేసిన పాపమును ఈ సర్వభూమి మీద ఉన్న ఇది ప్రతి మనుషులు చేసిన ప్రతి పాపమును నా యేసు ఆయన మోసుకొని ఆయన వెళ్ళిపోయారు. ఈ లోకమునకు ఆయన పరిచయం చేయబడుతున్నప్పుడే యోహాను భక్తుల ద్వారా ఇలా ఈ లోకమునకు ఆయన పరిచయం చేయబడ్డారు. ఆయన ఇదిగో ఇదిగో నా ప్రభువును గురించి ఆ రోజు బాప్తీసం ఇస్తే యోహాను పలుకుతూ ఉన్నాడు. ఇదిగో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ఈ లోకమునకు నా యేసు అలా పరిచయం చేయబడ్డారు. ఆ పరిచయం చేయబడిన 3.5 సంవత్సరాల క్రితం ఆ పరిచయం ఈరోజు నా యేసు క్రీస్తు ప్రభువార్ ఆయన పిలాత మందిరములో నుండి ఆయన గొల్గొతా కొండకు ఆయన మ్రాణి మీద నా ప్రభు ఒక నిలువకర్ర మీద ఒక అడ్డకర్ర మీద ఆ సిలువను ఆయన మోసుకుంటూ నా పాపము యొక్క భారమును ఆయన భరించుకుంటూ ఆయన వెళ్ళారు. ఆయన ఈ లోకములో ఏదైనా బరువైనది ఉంది అంటే మానవుడు చేసిన పాపమే అన్నిటికన్నా అది బరువైనది. ఏదైనా ఏదో వ్యసనం పుట్టించేది ఉందంటే, ఏదైనా అసహ్యత పుట్టించేది ఏదైనా ఉంది అంటే మనము చేసిన మన పాపములే అంటాడు 38:4 మనము చేసిన మన పాపములు మనకు అసహ్యం అనిపిస్తాయి. అవి మూలైన బరువులాగా ఉంటాయి. అవి నా యేసు వాటిని మోసుకుంటూ ఆయన కలవరి కొండకు ఆయన చేరుకున్నారు. ఆయన ఆఖరి రాత్రి నా ప్రభు అన్నా దగ్గర అలా కైఫా దగ్గర అలా పిలాతు దగ్గర ఏరోదు దగ్గర మరలా పిలాతు దగ్గర 6 రకాల తీర్పులు జరుగుతున్న వేళ
ఆరు తీర్పులు జరుగుతునేటప్పుడు నా ప్రభు మీద మొక్కు మీద ఉమ్మి వేశారు. నా ప్రభు ఆయన బదులు చెప్పలేదు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనములో ఉంది, నా ప్రభు అట ఆయన చెక్కుముకు రాత్రివలి ఆయన తన ముఖాన్ని దాచుకోలేదు. ఆయన మీద ఉమ్మి వేస్తున్న వారికి ఆయన ముఖమును దాచుకోలేదు. నా యేసు అవమానపరుస్తున్న వారి ఎదుట ఆయన ముఖమును దించుకోలేదు. ఆయన సిగ్గుపడలేదు. ఆయన ఇక్కడ వాక్యం చెప్తున్న సత్యం, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును ఆయన నిలచిపెట్టారు. ఆయన నా ప్రభువుని అవమానపరిచింది ఈ లోకం. ఆ రోజున అన్నా కానీ, అదే ఆ రోజున ప్రధాన యాజకుడు అవబడుతున్న ఈ కైఫా కానీ నా ప్రభువుని అవమానపరిచారు. అక్కడున్న జన సమూహం అవమానపరిచారు. నా ప్రభువు మీద ఎన్నో నేరారోపణలు చేశారు. ఎన్ని నేరారోపణలు చేసినా ఏమీ కూడా అక్కడ నిలవలేదు. నా యేసు ఈ లోకము వేస్తున్న నిందలు, అపనిందలు, అవమానములు ఆయన భరించారు. కీర్తనకారుడు 69వ కీర్తన 19వ వచనములు, నిందకు నా యేసు యొక్క హృదయం బద్దలైపోయిందంట. ఆయన ఆదరించేవారు లేకపోయారు. నేను పడవలసిన నిందను, నేను అనుభవించవలసిన అవమానములను నా యేసు ఆయన కల్వరి సిలువలో ఆయన మోస్తున్నప్పుడు, ఆయన తీర్పు జరుగుతున్నప్పుడు ఆయన అనుభవించారు. అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టి ఆయన పిడుగుద్దులు గుద్దారు. ఆయన కళ్ళకు ఆయన గంత కట్టి ఆయన్ని కొడుతూ, క్రీస్తు నీవెవరు కొట్టారు, నువ్వు ప్రవచించమని అపహేళన చేస్తున్నప్పుడు నా యేసు మౌనమైపోయారు. ఇది ఒక గొర్రె బొచ్చు కత్తిరించే వాని ఎదుట ఎలాగైతే ఆ గొర్రె మౌనంగా ఉంటుందో, ఆ చిన్న పిల్లగా ఆ గొర్రెల మందలో పుట్టినప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెను ఆయన తీసుకుని ఆయన చేతుల్లో పెట్టుకుంటాడు. ఇలాగా ఆ చిన్న గొర్రె పిల్ల అనుకుంటుంది, నా యజమానునికి నేనంటే ఎంత ప్రేమో అని. ఆ పిల్ల కొంచెం అలా అన్ని విషయాలు ఎదుగుతుండేటప్పుడు అది మందలో కలుపుతాడు. ఒకరోజు అలా మందలో అలా కలిసిపోయిన తర్వాత ఇది యజమానిని పట్టించుకోవట్లేదు, ఏంటి నాతో ఇంతకు ముందుగా నేను చిన్నదానిగా ఉండేటప్పుడు నన్ను ఎత్తుకునేవాడు, ఆయన నన్ను భుజం మీద ఎక్కించుకునేవాడు, ఇప్పుడు నన్ను అంతగా పెద్దగా నన్ను కేర్ చేసినట్టుగా లేదు అనుకుంటున్న ఈ గొర్రెను ఒకరోజు అది చేర తీసుకుని ఆ మెడ మీద ఆయన చేతులతో నిరుముతూ ఇది మెడ మీద వెంట్రుకలు కొంచెం బొచ్చు అలా తీసేస్తూ ఉంటుంటే అది గొర్రె అనుకుంటుందంట, నా యజమానునికి ఈరోజు నా మీద దయ పుట్టింది, నా మీద జాలి పడింది, ఎప్పటి నుండో నేను అనుకుంటున్నాను నా యజమాను నాతో మాట్లాడాలని, నా యజమానుని చెంత నేను ఉండాలని, నా యజమానుని చేతులు నా తల మీద వేయాలని చెప్పి నన్ను నిర్మాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ రోజుకి ఆ దినం నాకు దొరికిందని చెప్పి ఆ గొర్రె సంతోషిస్తూ ఉంది. కానీ ఆ మరుక్షణం ఏం జరుగుతుందో ఆ గొర్రెకు తెలియదు. నా ప్రభువు కూడా ఆఖరి దినం అలాగే జరిగింది. నా ప్రియమైన సహోదరి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములో ఉంది, ఇదిగో ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఆయన పుట్టక ముందే ఆయన మరణము కొరకు ఆయన ప్రవచనాలు అక్కడ రాయబడ్డాయి. ఇది గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగైతే మౌనంగా ఉంటుందో నా యేసు కూడా అక్కడ అన్నా దగ్గర, అలా పిలాతు దగ్గర, ఎరోదు దగ్గర, కైఫా దగ్గర, ఆ ప్రజల జనసమూహము దగ్గర, ఇస్కరియత్ యూదా దగ్గర సైతము కూడా నా ప్రభు మౌనమైపోయారు. ఈ వాక్యం ఒక్కసారి తలపోస్తూ ఉండగా మన హృదయ పుల్లోతుల్లో మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక కార్యాన్ని జరిగించబోతున్నారు. నాకు తెలుసు, నా ప్రభు యొక్క శిలువ మరణాన్ని తలపోస్తున్నప్పుడల్లా
నేను తరచి ఆ కల్వరి ప్రేమను నేను తలపొస్తున్నప్పుడల్లా నా హృదయం బ్రద్దలైపోతూ ఉంటుంది. నా హృదయం లోపల ఆ కల్వరి ప్రేమ అలా కుమరించబడుతున్నప్పుడు నాకు నేను కానీ నాకు తెలియకుండా కానీ కన్నీళ్ళు అలా ధారా ప్రవాహంగా అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎంత ఆపుకుందామన్నా కూడా కన్నీళ్ళు ఆగవు. ఆ కల్వరి ప్రేమ, ఆ కల్వరి ప్రేమ, ఆ కల్వరి జాలి, ఆ కల్వరిలో నా కొరకు ఆయన చేసిన ఆ ఘనమైన కార్యాన్ని నేను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా మోకాళ్ళ మీద పడతాను. నా యేసుకు నిండు హృదయముతో నా వందనాలు చెప్తాను. నా యేసయ్య, మీరు మోసిన సిలువ అది మీది కాదు నాయన, నా సిలువ మీరు మోసారయ్యా, మీకు వందనాలయ్యా. ఆ శిక్ష అది మీది కాదయ్యా, నేను పొందవలసిన శిక్షయ్యా అది. అయ్యా మీరు పొందిన అవమానము అది మీది కాదయ్యా, నేను పొందవలసిన అవమానమయ్యా. ఎందుకంటే సామెత గ్రంథం 14:34 ఉంది, మన పాపము చేసిన వాడు అవమానపరచబడతాడు. అవును నిజమే, అవును నిజమే, నీ పాపము చేసింది నేను, ఈ పాపము ద్వారా నేను అవమానపరచబడాలి. కానీ నా యేసుని ఇది తరచి చూస్తే ఏ రోజుకి కానీ అన్నాకి కానీ లేకపోతే కైఫాకి కానీ లే పిలాతికి కానీ నా యేసులో ఏ దోషము కనబడలేదు. ఆయన పరిశుద్ధుడు, నా పాపమును ఆయన భరించారు అంటాడు. కొరింథీ రాసి 2:21 ఇలాగ రాయబడి ఉన్నది, నేను దేవుని యొక్క నీతి అగునట్లుగా నా యేసు నా నిమిత్తము ఆయన పాపముగా ఆయన మార్చబడ్డారు. అందుకే అవమానాన్ని అనుభవించారు ఆయన. అట్టి అవమానమును నిర్లక్ష్య పెట్టారంట. అవమానము నిమిత్తమై ఆయన తలదించుకోలేదు, ఆయన సిగ్గుపడలేదు, ఆయన సిగ్గుపడలేదు. నీ సిగ్గుపడవలసిన వాడు నేను. నేను యాకోబు రాసిన 14:14 దురాశల చేత నేను మనం ఎరవబడుతున్న వేళ మన శరీరములు మనకు తెలియకుండా కానీ ఎన్నో రీతులు మన శరీరాన్ని మనం అపవిత్రపరుచుకున్నాం. మనం ఆ పాపమునకు శిక్ష మీరు అనుభవించాలి. కానీ నా స్థానమందు నిలిచిన నా ప్రభు అవమానపరచబడ్డారు. ఎబ్రీ గంధకత్ అంటున్నాడు, ఆయన ఎదుట ఉంచబడిన ఇది ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి నేను అవమానపరచబడాలి. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ, యోహాను రాసిన సువార్త 8:5 ఆమె పట్టబడినప్పుడు అందరి చేతులు ఒక్కొక్క రాయి పట్టుకొని ఆమె వైపు ఉన్నాయి. నేను కూడా అలా కొట్టబడవలసిన వాడుగా ఉన్నాను. పాపము చేసిన నేను పాపము చేత నేను పట్టబడాలి. సంఖ్యాఖండం 23:23 ఉంది, పాపము మనల్ని పట్టప్పగిస్తుందని. నా యేసు పాపము చేయలేదు. గెచ్చమనే స్థలములో ఆయన్ని పట్టుకునేటప్పుడు ఆయన చేతికి సంకెళ్ళు వేశారు, ఆయన కాళ్ళకు కూడా సంకెళ్ళు వేశారు. లూకా అంటున్నాడు 22:54 నా ప్రభు గెచ్చమనే స్థలములో నుండి చేతికి సంకెళ్ళు కాళ్ళకు సంకెళ్ళ చేత ఆయన ఏడవబడ్డారు. ఈడ్చుకుంటూ అన్నా దగ్గరకు తీసుకుని వెళ్ళారు. మనుషులు ఎవరైనా చనిపోతే వారిని మోసుకొని వెళ్ళిపోదాము అనే మాట వాడతారు. కానీ వీధిలో కుక్క చనిపోతే ఈడ్చియండి అంటారు. నా ప్రభు పట్టబడ్డమే కాదు, ఆయన ఏడవబడ్డారు. నా ప్రభు సిలువ వేయబడిన తరువాత అక్కడున్న వారు చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన వచ్చాడు, ఆహా దేవాలయాన్ని పడగొడితే మీరు 3వ రోజున ఇదిగో తిరిగి లేపుతానన్నావు కదా, నిన్ను నీవు రక్షించుకోయా అంటున్నారు. నా ప్రభును చూచి ఎంతమంది ఇదిగో తలలుస్తూ ఉంటుండగా నా ప్రభు ముఖం ఎక్కడా
అని సిగ్గుపడినట్లుగా కానీ, అవమానంతో ఆయన తలదించుకున్నట్టుగా కానీ లేఖన భాగాల్లో ఎక్కడ రాయబడలేదు. నా అవమానము నా యేసయ్యను భరించాడు. నా అవమానమును యేసయ్య ఆయన శరీరములు సిలువ మరణములు ఆయన భరించారు, సిలువను సహించారు. మీ జీవితంలో మీరు మునిపెన్నడు చూడలేని ఒక గొప్ప ఆనందాన్ని చూడబోతూ ఉన్నారు. నా ప్రభు ఆ రోజు అవమానపరచబడ్డానికి గల కారణం ఆయన ముందుంచబడిన ఆనందం ఒకటి ఉంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘంతో అంటాడు, ఆనందం ఏంటో నేను చదువుతున్నా. ఆ మాటలు చదువుతుంటే నా ఆత్మ అలా పరవశించింది, నా ఆత్మ పరవళ్ళు తొక్కింది. నా యేసు ఎందుకు అవమానమున్నారు, ఎందుకు నిర్లక్ష్య పెట్టారో. ఎఫెసు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనము చదువుతూ ఉన్నాను. ఆయన ఆ బలాతిశయము చేత యేసు క్రీస్తు ప్రభు ఆయన సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేచినప్పుడు సమస్తమైన ఆధిపత్యము కంటే 2వది, సమస్త అధికారము కంటే 3వది, సమస్త శక్తి కంటే 4వది, ఈ లోకములో ఉన్న అన్ని ప్రభుత్వాల కంటే ఈ యుగం మందు మాత్రమే కాక రాబోయే యుగమునందు కూడా ఇదో పేరు పొందిన ప్రతి నామము కంటే ఇది నా ప్రభు ఎంతో హెచ్చుగా ఆయన పరలోకమందు ఇదిగో తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడే ఇదిగో నా ప్రభు ఉన్నారని చెప్పి అక్కడ వాక్యము తేట తెల్లముగా చెబుతూ ఉంది. నా ప్రభు ఆనందం ముందు ఉంది గనుక అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టారు. నా ప్రియమైన సహోదరుడా, మీరు చేసిన పాపమును బట్టి మీ భార్య దగ్గర మీరు తలదించుకుంటున్నారు కదా. నా ప్రియమైన సహోదరి, మీరు చేసిన పాపమును బట్టి నీ భర్త దగ్గర మీకు అవమానంగా మీరు అనుభవిస్తున్నారు కదా. నా ప్రియమైన ఇది పిల్లలారా, మీరు చేసిన అతిక్రమాలు బట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఒకవేళ మీరు తల ఎత్తుకోలేకపోతూ ఉంటే, ఈ సమాజం ఎదుట మీరు తల ఎత్తుకు మీరు బ్రతకలేకపోతూ ఉంటే, మీకు ఒక శుభవార్త, మీ అవమానములన్నిటినీ కూడా నా యేసు ఆయన కల్వరి సిలువలో అనుభవించారు. ఆయన ఈ లోకం ఆయన ముఖం మీద, ఆయన సుందర ముఖం మీద నా యేసు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత యోహాను ఆయన పద్మాసు దీపములను చూస్తునేటప్పుడు అంటాడు ప్రకటన గ్రంథం 1:16 ఆయన ముఖం అంట ఇది మహా తేజస్సుతో ప్రకాశించిన ఒక సూర్యుని వలె ఉన్నదంట. ఆయన్ను చూచిన వాడే యోహాను ఆయన పాదముల దగ్గర ఆయన సచ్చిన వాడి వలె ఆయన పడిపోయాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయమును ఇప్పుడు తెరుచునుగాక. ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రమును ఇది గుడ్డితనము కలిగజేసి ఉండగా మీ కన్నులు నజరేయుడు యేసు నామములు ఇప్పుడే తెరవబడునుగాక. ఇదో స్వార్థ ప్రకాశం అనబడుతున్న ఈ ప్రకాశం మీ కన్నుల ముందు, మీ కన్నుల ముందు ఇప్పుడే నా యేసు యొక్క మహిమ ఇప్పుడే మీ కన్నుల ఎదుట అది ప్రకాశించునుగాక. ఇది చీకటిలో అంధకార స్థలములలో వెలుగు కలుగునుగాక అని పలికిన నా యేసు యొక్క మాట మీ మనోనేత్రములు ఇప్పుడే వెలిగించబడునుగాక. యేసు నామును బట్టి మీ మనోనేత్రం ఇప్పుడే వెలిగించబడునుగాక. ఆయన మహిమ మీరు ఇచ్చిన ముందు యేసు నామును మీరు చూచుదురుగాక. ఇది సిలువ వేయబడిన నా యేసును మీరు చూచినట్లుగా మీ కన్నులు ఇప్పుడు తెరవబడి ఉండగా నా యేసు ముఖము ఇది రక్త సిద్ధముగా మార్చబడింది. ఆయన ముఖం మీద ఉమ్ము ఉమ్ము ఆయన గడ్డము వెంటుకను అనేక మంది ఆయన పీకినప్పుడు ఆయన తల మీద ఉన్న ముండ్ల కిరీటం ద్వారా వస్తున్న రక్తం అలా కారుతూ ఉండగా
రక్తసిద్ధమైన ఆ ముఖం వచ్చేసిన మనం చూడాలనుకుంటే యెషయా అంటున్నాడు 53:2 ఆయనకి స్వరూపము లేదు, ఆయన సొగసు లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా ఆయనకి స్వరూపము లేదు, ఆయన తృణీకరించబడినవాడు, ఆయను మనుషులు చూడనొల్లని వాడిగా మార్చబడ్డాడు నా యేసయ్య. ఈరోజు మీ స్థానమందు నా ప్రభు కల్వరి సిలువలో ఆయన మరణించారు. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ మీ జ్ఞానమునకు మించిన ప్రేమది. ఎఫెసీయుల రాసిన పత్రిక 3:18 మీ జ్ఞానమునకు మించిన ప్రేమది. ఆ ప్రేమను తెలుసుకోవడం కొరకు మీరు తగిన శక్తి గల వారు కావాలని ఒక దేవుని యొక్క సేవకునిగా నేను మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. అయితే ఒక వార్త వినండి, మీ కొరకు నేను ప్రార్థన చేయకముందు నా యేసు మీకు ఆనందం ఇవ్వడం కొరకు అవమానమును ఆ రోజు నిర్లక్ష్య పెట్టాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని నా కొరకు ఈ వాక్యం వింటున్న మీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇబ్రీ రాసిన పత్రిక 7:25-26 ఉంది. ఇదిగో నా ప్రభు నన్ను సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరు తండ్రిని కలుసుకోవాలని ఎవరు ఆశపడుతూ ఉన్నారో వారందరి ప్రక్షమణ విజ్ఞాపన చేయుటకు ఆ నిరంతరం యాజకుడే ఇది ఆయన ఉన్నాడాయన. మీరు ఆయన వైపు చూడగలిగితే నేను మతము చెప్పడం లేదు, నేను కులం కొరకు చెప్పడం లేదు, నేను క్రైస్తవ్యం కొరకు నేను మాట్లాడడం లేదు, క్రీస్తు నమ్ముకున్న వారి కొరకు నేను మాట్లాడడం లేదు, ఏదో ఒక చర్చి కొరకు నేను మాట్లాడడం లేదు. మీ కొరకు సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ జీవితంలో ఎంతకాలం అవమానాన్ని అనుభవిస్తారు, ఎంతకాలము మీ జీవిత దినాల్లో మీరు సిగ్గుపరచబడుతూ ఉంటారు. నా యేసు యొక్క సిలువ వైపు మీరు చూడగలిగితే మీ అవమానమును ఆనందముగా ఆయన మార్చగల సమర్థుడు. ఈ సిలువ మార్గములో మన అవమానాలన్నీ కూడా ఆయన మోసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అవమానాన్ని కొట్టివేసి నీ ఘనతనివ్వాలని నీకు ఆనందమునివ్వాలని చెప్పి నా యేసు అవమానపరచబడ్డాడు, ఆయన సిగ్గుపరచబడ్డాడు. ఈ ప్రేమ గొప్పది. ఈ ప్రేమ మన జ్ఞానమునకు మించినది. ఈ లోకములో వేటి కన్నా ఆ కలవరి ప్రేమ గొప్పదయ్యున్నది. మీకు ఆనందం కావాలా? మీకు సంతోషం కావాలా? నా యేసుని బట్టి మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను. యేసు సిలువ వైపు చూడండి. మీ పాపాన్ని ఆయన ఎదుట మోకాళ్ళని, యేసయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించని అడగండి. నా యేసు యొక్క హృదయం క్షమించుటకు ఆయన సిద్ధమైన మనస్సు హృదయం, ఆయన సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, ఆయన మిమ్మల్ని త్రోసివేయడు, మిమ్మల్ని కనికరిస్తాడు, మిమ్మల్ని బయటికి నెట్టివేయడు. ఎంత ఘోర పాపివైనా నా యేసు దగ్గరకు వచ్చి యేసయ్యా నేను పాపిని ప్రభువా అని మీరు అడిగితే మిమ్మల్ని క్షమిస్తాడు. ఒకరోజు నేను కూడా అలాగే అడిగాను నా ప్రభువుని, నా పాపమును క్షమించాడు. నా పాపమును క్షమించడమే కాకుండా ఆయన సిలువ రక్తము ద్వారా నా శరీరమును, నా ప్రాణమును, నా ఆత్మను ఆయన శుద్ధి చేశారు, నన్ను పరిశుద్ధునిగా చేశారు. మిమ్మల్ని కూడా అలాగే ఆయన పరిశుద్ధులుగా చేస్తారు. మిమ్మల్ని కూడా అలాగే పరిశుద్ధులుగా చేసిన తరువాత మీరు దినదినము ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటే 1:2 ఆయన వాక్యమును చదవండి, వాక్యమును ధ్యానము చేయండి, ఆనందించండి, వాక్యమందు ఆనందించండి. వాక్యము కొరకు మీ హృదయమును అలా తప్పింపనియండి.
దిప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన వాక్యము కొరకు మీ ప్రాణమును అలా తృష్టపడియండి. అలాగ మీరు వెతుకుతూ ఉంటే దేవుని యొక్క వాక్యము కొరకు యిర్మీయా కూడా ఒకరోజు ఆయన 15వ అధ్యాయం 16వ వచనములో అంటాడు, ఆయన దేవుని యొక్క వాక్యము కొరకు ఆయన వెతుకులాడారంట. వెతుకుతూ ఉండగా ఇదిగో దేవుని యొక్క వాక్యం ఆయనకు దొరికిందంట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము దొరికిందో ఆయనకు దాన్ని భుజించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఆయన భుజించడం ప్రారంభించాడు, ఆ వాక్యం ఆయనకు సంతోషాన్ని కలిగించిందంట. ఆ మాటలు, జీవము కలిగిన దేవుని యొక్క మాటలు ఆయనకి ఆనందాన్ని కలిగించాయంట. నా ప్రియమైన సహోదరుడా, మీకు ఆనందము కావాలా? ఈ సిలువ మార్గములు మీకు ఆనందము దొరుకుతుంది. మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మీ సిలువను మీరు ఎత్తుకోండి. మీరు ప్రతిరోజు కూడా నా యేసు ఉంచిన అడుగు జాడల్లో నడుస్తూ ఉంటుండగా మీ అవమానము కొట్టివేయబడి, మీ నిందలు కొట్టివేయబడి, మీకు సంతోషముతో పాటు ఆనందముతో పాటు ఆయన ఘనతను కూడా ఆయన ఇది మీ జీవితం ఘనతను కూడా ఆయన మీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇది శుభవార్త మీ జీవితంలో. నా ప్రభు యొక్క వాక్యం మీకు దొరికినప్పుడు, ఆ కల్వరి ప్రేమ మీ హృదయం లోపల అది కుమ్మరించబడినప్పుడు, చూడు రోమా పత్రిక చూడు 5వ అధ్యాయం 5వ వచనములో నా దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా ఈ సమయంలో మీ హృదయంలో ఆ కల్వరి ప్రేమ ఇప్పుడే కుమ్మరించబడునుగాక. ఆ కల్వరి ప్రేమ మీ హృదయం లోతుల్లో ఎప్పుడైతే అది కుమ్మరించబడుతూ ఉందో ఆ ప్రేమలో మనం ఆనందిస్తాం అనే వాక్యం మనకు దొరికినప్పుడు ఈ మాటలు మనకు ఆనందింపజేస్తాయి. అలా 36వ కీర్తన 8వ వచనములో ఆనంద ప్రవాహములోని మన తనివి తీర మనం పానము చేస్తాం మనం. అంతేకాకుండా ఈ వాక్యం మనం చదువుతునేటప్పుడు మనం ఈ వాక్యమందు ఆనందించడం ద్వారా, చూడండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనములో ఈ మాటలు మనల్ని ఏం చేస్తాయంటే మన హృదయములో అవి మనం ధరించుకుంటే అవి మన మెడ చుట్టూ కట్టుకుంటే మన త్రోవలు వెళుతున్నప్పుడు ఆ మాటలు మనం నడిపిస్తాయి. మనం పండుకునేటప్పుడు ఈ మాటలు మనల్ని భద్రపరుస్తాయి. మనం లేచినప్పుడు ఈ మాటలు మనతో ముచ్చటిస్తాయి. ఇదిగో దేవుని పిల్లలారా, ఆనందము కొరకు అరులు చాస్తూ ఉంటుంటే మీ విచారమును కొట్టివేసి యిర్మీయా అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం ఇది, పరిశుద్ధాత్మ దేవుడు ఇది తన వాగ్దానం ఇస్తున్నారు ప్రభు మనకి అంటే 31వ అధ్యాయం చూడండి, యిర్మీయా రాసిన పుస్తకం చూడండి 31వ అధ్యాయం 13వ వచనములో మన విచారమును కొట్టివేసి ఆనందమును ఇవ్వబోతూ ఉన్నాడు. ఆనందాన్ని అనుభవించాలని దేవుడు మీరు ఎప్పటి నుండో ఆలోచిస్తున్నారు కదా. ఆనందము లేక ఎన్నో విషయాలు మీరు కృంగిపోతూ ఉండగా మీ విచారములు నజరేయుడైన యేసు నామములు ఇప్పుడే కొట్టివేయబడునుగాక. మీ విచారములన్నీ కూడా నా యేసును బట్టి, నా యేసు నామము ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా మీకు ఆనందముగా నా యేసును బట్టి మార్చబడునుగాక. నా యేసు మీ అవమానమును ఆనందముగా ఇదను మార్చబడినట్లుగా నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. కన్నును మూసుకుందాం. మిమ్మల్ని వెతుకువారు హృదయమందు సంతోషిస్తారని చెప్పారు కదా నాయన. మిమ్మల్ని వెతికితే మేము కనుగొంటాం, మేము మిమ్మల్ని కనుగొనగలమన్నారయ్యా. ఈ వాక్యం వింటున్న వారిలో ఇదో ఎంతమంది అవమానముల చేత, ఇది నిందల చేత మనస్సులో ఇది నెమ్మది లేకుండగా ఇది కృంగిపోతూ ఉండగా మీ సిలువైపు చూస్తున్న వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు అవమానమునయ్యా నిర్లక్ష్య పెట్టి మీ ముందుంచబడిన ఆనందము కొరకు సిలువను సహించారు. ఈరోజు అవమానపరచబడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో వారు అవమానపరచబడుతున్నారో అక్కడ వారికి రెట్టింపు ఘనతను దయచేయండి. వారికి నిందకు ఇది ప్రతిగా రెట్టింపు ఘనత దయచేయండి. వారికి వారి విచారమును కొట్టివేసి ఆనందముతో వారి హృదయాలు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తమ్మును తాము ఉపేక్షించుకొని, ఇదిగో తమ సిలువుని ఎత్తుకొని
ఈరోజు కూడా ఈరోజు మొదలుకొని వారి జీవిత కాలం అంతా మిమ్మల్ని వారు వెంబడించడానికి సహాయం చేయండి. ఆనందముతో ఇదో ప్రతి వారి హృదయాలయం మీరు నింపినందుకయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరేట నీ వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు విమోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9963299807. అయితే మన ప్రభు యేసు క్రీస్తు సిలువేం తప్ప మరి దేని ఎందు మీ అతిశించడం మాకు దూరమగునుగాక. See you.